మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై ముత్తుకూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని టీడీపీ మండల కార్యదర్శి నీల మల్లికార్జున యాదవ్ పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలో టీడీపీ నాయకులు ముత్తుకూరు పోలీస్ స్టేషన్లో జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డిపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మల్లికార్జున యాదవ్ మాట్లాడుతూ సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టులు పెడుతున్న కాకాని గోవర్ధన్ రెడ్డిపై వాటిని షేర్ చేస్తున్న అనుచరులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు పల్లంరెడ్డి రామ్మోహన్ రెడ్డి, ఈదూరు రామ్మోహన్ రెడ్డి, అక్కయ్య గారి ఏడుకొండలు, పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎక్కడ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో ఎక్కడా లేనిది ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో ఈ మాజీ ఎమ్మెల్యేకి పని పాట లేకుండా నిద్రలేస్తే వంద కోట్లు అంటూ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మా ఎమ్మెల్యే గారిని తిట్టిపోసినాడు. అప్పుడు చూస్తే మా 2016లో 1000 కోట్లు ఆస్తులు ఉన్నాయి సింగపూర్లో, మలేషియాలో ఉన్నాయని చెప్పి తీసుకొచ్చి నకిలీ డాక్యుమెంట్లు పెట్టి ఆవాస్ పాలయ్యి మొహానికి ముసుగు కప్పుకొని 1000 కోట్లు స్టే తెచ్చుకుని తిరిగేటువంటి వ్యక్తి ఈరోజు మళ్ళీ ఆయన పాపం ఇంకా ఎమ్మెల్యే అయిన కోరిక సచ్చిపోయినట్లేదు. పాపము మాజీ ఎమ్మెల్యే పెట్టేపటికి జీర్ణించుకోలేక ఈరోజు మా ఎమ్మెల్యే గారి మీద నిద్రలేసి 100 కోట్లు నీ అమ్మ బాబు 100 కోట్లు యానిచొస్తున్నాయని ప్రతిరోజు 100 కోట్ల నీకంటే 2 కౌంటింగ్ మిషన్లు పనిచేస్తున్నాయి కాబట్టి 100 కోట్లు లెక్క వస్తుంది. డబ్బులు ఉంటే కదా కౌంటింగ్ మిషన్ ఉంటే కదా డబ్బులు లెక్కేస్తారు, మిషన్ ఉంటే డబ్బులు లెక్క, డబ్బులు లేకపోతే మిషన్ వేస్తారు. ఏమని అర్థం ఉందా? నిద్రలేసి నీ కళ్ళ మానుకో. నెంబర్ 2, అసలు మద్యం కానీ మట్టి కానీ మద్యం దాకా బురద అవినీతి బురదలో కూరికుపోయినటువంటి ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో మొట్టమొదటి వ్యక్తి నువ్వు. నువ్వా మా చంద్రమూర్తి గురించి మాట్లాడేది? సిగ్గున్నా ఉండాలా మీరు? అప్పుడు చూస్తే మీ అధికారులు ఉన్నప్పుడు చంద్రమూర్తి గారు మిమ్మల్ని విమర్శిస్తే మీ ఉడత బెదిరింపులు భయపడం, ఉడత బెదిరింపులు అన్నారు. ఇప్పుడు ఉడత కాదు చంద్రమూర్తి అంటే డైనోసారా. ఈరోజు నీ అవినీతి అనకుండా నీ తవ్వి బయట తీస్తున్నారు. నీ లేఅవుట్ల కాడి నుంచి నువ్వు చేసిన కోటి అక్రమ తోవాక నుంచి అన్నీ ఈరోజు బయట తీసి నీ సంగతి తెలిసే పరిస్థితి వచ్చేసింది. ఈరోజు దానికి భయపడి నువ్వు చంద్రమోహన్ గారి మీద వ్యంగ్యంగా పోస్టులు పెడుతూ చంద్రమోహన్ గారు డబ్బు సంపాదిస్తున్నట్టు చేసి నిద్ర లేసి ప్రతిరోజు ఇదే పోస్టులు పెట్టుకుని బతుకుతున్నావు. గోవర్ధన్ గారు, మీరు ఒక మాజీ ఎమ్మెల్యేగా ఉందాక ప్రవర్తించడం నేర్చుకోండి. ఎక్కడా లేదు రాష్ట్రంలో. మేము మా నాయకుడు అనుకుంటే అసలు నువ్వు ఈ జిల్లాలో తిరగలేవు, కానీ ఆ సంస్కారం మాది కాదని చెప్పి చంద్రమోహన్ గారు ఆయన మనస్సాక్షి మిమ్మల్ని ఉపేక్షిస్తూ కూర్చుంటే మీరు దాన్ని అలసుగా తీసుకుంటున్నారు. ఈరోజు ఆ నిద్రలేసి పోస్టులు చూస్తుంటే అసహ్యంగా ఉంది. ప్రజలు కూడా చిదరించుకుంటున్నారు. మాకు వేరే గత్యంతో లేక ఇది మనసుకి చాలా బాధేసి ఈరోజు పోలీసులను ఆశ్రయించడం జరిగింది. పోలీసులను వాళ్ళకి ఎన్నించాం, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమన్నాం. గోవర్ధన్ రెడ్డి గారు ఆఫీస్ నుంచి గోవర్ధన్ గారు అనుచరులు పెట్టిన పోస్టింగ్ల మీద విచారణ జరిపించి ఆ వీడియోల మీద అంటే విచారణ జరిపించి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీస్ వారిని కోరడం అయింది. ఎమ్మెల్యే గారి మీద మాజీ శాసనసభ్యులు వ్యంగ్యంగా చిత్తి చూస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఇంట్లో చూసాం, మాకు అసంగ్ అనిపించి ఇంకా మాకు అతను ఎట్లా అడిగటం అర్థం కాక మిమ్మల్ని ఆశించడం జరుగుతుంది. అది గురించి మీరు యాక్షన్ చూద్దాం కోరుకుంది. దానికి సంబంధించి కింద ఎవిడెన్స్ పెట్టినాయి, గ్రూప్కి సంబంధించి ఆ ఫోన్ నెంబర్లు అయినా పెట్టినాయి, ఆ వీడియోకి సంబంధించి కంట్రోల్ ఇస్తున్నాం. నెల్లూరు జిల్లా ప్రజలకు సర్యూ హీరో వారి దీపావళి శుభాకాంక్షలు. ప్రతి హీరో వాహనం కొనుగోలుపై ఎంఆర్పీ 15,000 రూపాయల విలువ గల స్మార్ట్ వాచ్, ఎంఆర్పీ 6,000 రూపాయల విలువ గల గ్రైండర్ మరియు ఎంఆర్పీ 10,000 రూపాయల విలువ గల దీపావళి క్రాకర్స్ ఉచితం. హీరో స్కూటర్ కొన్న వారికి యాక్సెసరీస్ పై 50% డిస్కౌంట్. హీరో మోటార్ సైకిల్ కొనుగోలుపై యాక్సెసరీస్ పూర్తిగా ఉచితం. విరా ఎలక్ట్రికల్ స్కూటర్ కొనుగోలుపై 59,160 రూపాయలు క్యాష్ డిస్కౌంట్ పొందండి. బజాజ్ ఫైనాన్స్ ద్వారా 100% ఫైనాన్స్ ఇవ్వబడను. ఆఫర్స్ మావంతు, ఆశ్చర్యం మీవంతు. విచ్చేయండి సర్యూ హీరో, బీజేపీ ఆఫీస్ ప్రక్కన మినీ బైపాస్ రోడ్, రామతి నగర్, నెల్లూరు. ఫోన్ 9010000349.